వెల్కమ్ టు పీడీటీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ పేకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిందా? ఒకవేళ పేకల్లోతు కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీని పైకి తీసుకురావాలి అంటే అది నారా చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమవుతుందా లేదా? ఎందుకంటే ప్రస్తుతం పార్టీకి పెద్దది కాయం తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు. ఇంకా ఇక్కడ ఇదే టైంలో మరొక విషయం కూడా తెరపైకి వస్తుంది, టీడీపీ వారసుడు ఎవరు నెక్స్ట్? అంటే ప్రస్తుతం నారా లోకేష్ పేరు గట్టిగా ఎవరో చెప్పలేకపోతున్నారు టీడీపీ వారసుడు నారా లోకేష్ అని. ఎందుకంటే మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా ఆయన తెర మీదకి వస్తారా, ఆయన కూడా వారసుడే కదా అని ఒక ప్రచారం జరుగుతుంటే, ఇంకొక వైపు తారక్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా తెరపైకి రాబోతున్నారా, ఆయన వచ్చి పార్టీ పగ్గాలు చేపడతారా, ఇది కూడా అంటే ఈ ఆప్షన్ అయితే తెలుగుదేశం పార్టీ ముందు ఈ మూడు ఆప్షన్సే ఉన్నాయి. ఒకటి నారా లోకేష్కి పార్టీ పగ్గాలు పూర్తిగా అప్పచెప్తారా, లేదంటే నందమూరి బాలకృష్ణ రంగంలో దిగుతారా, లేదంటే అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తెర మీదకి వస్తారా. అయితే జూనియర్ ఎన్టీఆర్ తెర మీదకి వస్తే ఒక ఉత్సాహం ఉంటుంది శ్రేణుల్లో, ఆయన్ని కూడా అంటే ఇప్పటివరకు ఆయన అధికారికంగా రాజకీయాల్లో ఎలాంటి పదవులు చేపట్టకపోయినా ఆయన వస్తే గనక, ఎందుకంటే ఆయన సినిమాల్లో సక్సెస్ అయిన హీరో కాబట్టి రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతారా, ఒక మంచి పోటీ ఇస్తారా సినీ గ్లామర్ ఉన్న వ్యక్తి కాబట్టి, అలాగే తాతకు తగ్గ మనవుడిగా అలాగే నందమూరి వారసుడిగా ఆయన ఏమన్నా తెర మీదకి వచ్చి పార్టీని తెలుగుదేశం పార్టీని పీకల్లోతుకు కష్టాల్లో కూరుకుపోయిన పార్టీని పైకి తీసుకొస్తారా అనేది ఒక ప్రశ్న. ఇంకా మరోవైపు ఆల్రెడీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, ఆయన కూడా వచ్చి ఎందుకంటే ఆయన కూడా తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన కూడా పార్టీని నిలబెడతారా ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీని ఇప్పటికే అంటే ఆయన అతి తక్కువ 23 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మిగిలి ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా కాపాడుకుని తర్వాత ఏం చేయాలి, పార్టీని బతికించుకోవాలంటే పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే సత్తా ఆయన దగ్గర ఉందా, ఒకవేళ నిజంగా ఆయన వస్తే చంద్రబాబు యాక్సెప్ట్ చేస్తారా అనేది ఇంకొకటి. నెక్స్ట్ ఒకవేళ ఇంకా ఫైనల్గా నారా లోకేష్, ఎందుకంటే ఆయన చంద్రబాబు కుమారుడు కాబట్టి ఇప్పుడు నారా వర్సెస్ నందమూరి అనే ఒక పదం కూడా వినిపిస్తుంది. ఒకవేళ నిజంగా అదే అయితే కనుక నారా వైపు నుంచి ఖచ్చితంగా లోకేష్ తప్ప వేరే ఛాన్స్ లేదు, అలాగే నందమూరి వైపు నుంచి ఇద్దరు ఉన్నారు కాబట్టి నారా వర్సెస్ నందమూరి అనే పదం కనుక బయటకు వస్తే ఖచ్చితంగా లోకేష్ తెర మీదకి వస్తారు. అప్పుడు ఒకవేళ నిజంగా తెర మీదకి వస్తే లోకేష్కి అంత ఇది ఉందా, అంత సీన్ ఉందా, లోకేష్ బయటకు వచ్చి పార్టీని పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పార్టీని బతికించగలరా? ఎందుకంటే ఇలాంటి టైంలో మనం ఆయన సక్సెస్ని కూడా చెప్పుకోవాలి. గతంలో పార్టీ సభ్యత్వాలు నమోదు టైంలో నిజంగా నారా లోకేష్ గారు చేసిన సాహసమనాలో లేదంటే ఆయన ఆలోచన విధానం అనాలో ఏదైతే ఉంది 100% ఆయన సక్సెస్ అయ్యారని చెప్పాలి. అప్పట్లో కనుక నిజంగా నారా లోకేష్ ఆ చొరవ తీసుకొని ఉండకపోతే అంత భారీ స్థాయిలో పార్టీ సభ్యత్వాలు నమోదయ్యాయి కాదు, చాలామంది చాలా వరకు పార్టీ సభ్యత్వాలు నమోదు చేసుకున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన సభ్యత్వం నమోదు చేసుకున్న వారి పేరు మీద బీమా సౌకర్యం అనేది ఏర్పాటు చేశారు, ఇన్సూరెన్స్ ఏర్పాటు చేశారు, దాంతో అందరూ ఆకర్షితులయ్యారు, చాలామంది పార్టీ సభ్యత్వాలు తీసుకున్నారు, ఇంటింటికి వెళ్ళి సభ్యత్వాలు నమోదు చేశారు, కొన్ని లక్షల మంది కోట్ల మంది లక్షల మంది ముందుకొచ్చారు, సభ్యత్వాలు ఆన్లైన్లో కూడా సభ్యత్వాలు నమోదు చేసుకున్నారు. ఇదంతా కంప్లీట్ క్రెడిట్ గోస్ టు నారా లోకేష్, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే అలాంటి ఆలోచన విధానంతో ఒక సరైన ఒక స్ట్రక్చర్తో ఒక కొత్త సరికొత్త విధానంతో ఇప్పుడు నారా లోకేష్ ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీని పైకి లేపగలరా? ఎందుకంటే ఉన్న పార్టీలో ఉన్న నేతలు చేజారిపోకుండా చూసుకోవాలి. ఈసారి ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తల స్థాయి నుంచి బూత్ లెవెల్ స్థాయి నుంచి కూడా పార్టీని పటిష్టం చేసుకుంటేనే పార్టీ బలోపేతం అవుతుంది, లేదంటే బలహీనమయ్యే అవకాశం ఉంది. మళ్ళీ రేపొద్దున్న ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చినా లేదంటే మళ్ళీ యథావిధిగా 2024 ఎన్నికలు వచ్చినా సరే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. సో స్ట్రక్చర్ ఏదైనా సరే పార్టీని ఒక పునాది వేయాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడే ఉంది. ఆ పునాది ఎవరి రూపంలో వేస్తారు, నారా లోకేష్ రూపంలో వేస్తారా, నందమూరి బాలకృష్ణ రూపంలో వస్తుందా, లేదంటే అనూహ్యంగా తెర మీదకి వచ్చి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అన్న పావులు కదుపుతారా? ఇదంతా ప్రస్తుతం అటు పార్టీ శ్రేణుల్లో మనసులో కూడా ఉంది, ఎవరు పార్టీని నడిపించేది ఎవరని ప్రతి కార్యకర్త మనసులోనూ ఉంది. అదే కాకుండా యథావిధిగా చంద్రబాబు గారు మళ్ళీ యాజ్ యూజువల్గా ఆయనే కంటిన్యూ అయిపోతారా అంటే ఓకే, ఎందుకంటే చంద్రబాబు వీళ్ళందరితో పోల్చుకుంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడే సీనియర్ కాబట్టి ఆయన కంటిన్యూ అయితే ఎవరికి ఎలాంటి వివాదం ఉండదు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కానీ చంద్రబాబు కంటిన్యూ అవుతారా లేదంటే వారసుడిని తెర మీద తీసుకొస్తారా అనేది ఒక ప్రశ్న ఎప్పుడైతే రేజ్ అయిందో అప్పుడు ఈ ముగ్గురు పేర్లు కనిపిస్తున్నాయి. లేదు చంద్రబాబు గారే యథావిధంగా కంటిన్యూ అయిపోతారు, మళ్ళీ ఎన్నికలకు ఆయనే సిద్ధమవుతారు, ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే ఓకే ఆయనే మళ్ళీ సీఎం అభ్యర్థిగా ముందుకెళ్తారు, లేదు అంటే మళ్ళీ ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆగాలి అంటే అప్పుడు ఏమన్నా అభ్యర్థి మారుతారా ముఖ్యమంత్రి అభ్యర్థి, లేదంటే అప్పుడు కూడా చంద్రబాబు కొనసాగుతారా? ఇలాంటి టైంలో పార్టీని బతికించేది ఎవరు, టీడీపీని కాపాడేది ఎవరు? ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటి, ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయాలతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది అనేది ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో మొదలైన ఒక అయోమయం, ఒక ఆలోచన మొదలైంది అప్పుడే. అయితే ఇదే టైంలో తెలుగుదేశం పార్టీ ఎత్తును తెచ్చేయడానికి కూడా వైఎస్ఆర్సీపీ కొన్ని పదునైన అస్త్రాలను సంధిస్తుంది. ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజలకు చేయాల్సిన మేలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన నవరత్నాలు పథకాలను అమలు చేయడంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూ ముందుకెళ్తుంది కాబట్టి ఇలాంటి టైంలో వైఎస్ఆర్సీపీని ఢీ కొట్టాలంటే తెలుగుదేశం పార్టీలో ఒక గట్టి లీడర్ కావాలి, ఒక సరైన నాయకుడు కావాలి, ప్రజలకు మేలు చేసే ఒక నాయకుడు, సంక్షేమ పథకాలను ఇంకా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే నాయకుడు, ఆ తరహా ఆలోచన చేసే నాయకుడు కావాలి. మరి ఆ నాయకుడు ఏ రూపంలో వస్తాడు, ఎవరు వస్తాడు, లేదంటే టీడీపీని యథావిధిగా చంద్రబాబు నాయుడే కంటిన్యూ చేస్తారా, వారసుడు ఎవరైనా వస్తారా, వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్, మన డబ్బులు మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్ పీడీటీవీ న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.